అల్లుడు కోడి తెచ్చాను. అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు. మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దాన సంస్కారాల గురించి చెప్తుంది అది. ఒక్కసారి చూడండి. ప్రసాద్, ఐ లవ్ యు. ప్రసాద్ గారు ఏమైందండి? ఇది ఉతకాలి, ఇది కూడా ఉతకాలి. చీరలు చాలా బాగున్నా స్వాతి. థ్యాంక్స్. ఏంటి రోజు స్పెషల్? టెంపుల్కి వెళ్తున్నాం. ఓ స్వాతి, ఎప్పుడెలా బిహేవ్ చేయాలి తెలియదా? తప్పే ఉంది స్వాతి, నీతోనేగా. ఎలాగో ఇంకొన్ని రోజులు విడిపోతున్నాం, ఈ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. ఈ విషయం నువ్వు కొట్టకుండా కూడా చెప్పొచ్చు స్వాతి. నువ్వు కూడా టచ్ చేయకుండా అడగాల్సింది. నా వైఫే కదా అని చనువు తీసుకున్నాను. ఆ రైట్స్ నీకు లేవు. కోర్ట్ కండిషన్ పెట్టింది కాబట్టి నేను భరిస్తున్నాను. చేతులేస్తే ఊరుకున్నది లేదు. ఆరు నెలలు కలిసి ఉంటే వీళ్ళలో మార్పు వస్తుందన్నది కోర్టు ఉద్దేశం. అంతేగాని ఒకే ఇంట్లో ఉండి దూరం దూరంగా ఉండమని కాదు స్వాతి. బా, నేను నీకు దగ్గర అవ్వలేను. నేను నీకు దగ్గర అవ్వలేను. ఐ డోంట్ వాంట్ యు. సో నానా, టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. అలాగే అమ్మా. అల్లుడు, ఊతప్పం తీసుకొస్తాను తింటవేటి. ముద్దు ముచ్చట్లేక నేనేడుస్తుంటే ఊపుకుంటూ వచ్చి ఊతప్పం కావాలంటావా? నేనంతా విన్నాను ప్రసాద్. బెడ్రూమ్ విషయాల వరకు ఓ తండ్రిగా నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఒక మాట, ఒక్కసారి దేనైనా పోగొట్టుకుంటే తిరిగి పొందడం చాలా కష్టం. అది వస్తువైనా ప్రేమైనా. వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చలేను, కానీ ముందుకెళ్ళి నా భవిష్యత్తును మార్చుకోగలను మావయ్య. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, ఐ లవ్ హర్ మావయ్య. దూరమైపోతున్నప్పుడు కాదు, పక్కనే ఉన్నప్పుడు ప్రేమించడం తెలియాలి. కోపం తగ్గినంత ఈజీగా కోల్పోయిన తిరిగి రాదు కదా ప్రసాద్. పెద్దవాడిగా మీ ఇద్దరిని కలపడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత కలిసి ఎంత దూరం ఎంతకాలం ఉంటారన్నది మీరు ఎంచుకునే దారి మిమ్మల్ని నిర్ణయిస్తారు. అల్లుడు, మైసూర్ బజ్జా ఓ తప్మా. ఎలాగో మీ అమ్మాయి గుడికి వెళ్ళింది కదా, వచ్చినప్పుడు ఏ పులిహార ప్రసాదం పట్టుకొస్తుంది, తినే సజ్జెస్ట్ అయిపోతానులేండి. అలా కానీ ప్రసాద్ గారు, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఇల్లు అమ్ముకు దబ్బాలి. సడన్గా అంత డబ్బులు అవసరం ఎందుకు వచ్చింది మీకు? నాకున్నప్పులన్నీ క్లియర్ చేయాలి సార్. ఈ మెంటల్ టెన్షన్స్తో వర్క్ చేయలేకపోతున్నాను. పైగా రాధిక కూడా కన్సీవ్ అయింది. కంగ్రాట్స్ రావు గారు, ఇప్పుడే మనం వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ ఇవ్వాలి. డివోర్స్ కావాలంటుంది సార్, నేను కూడా ఓకే చెప్పాను. అయినా ఈ చేతగానే ఉడుతూ ఉండే బదులు డివోర్స్ తీసుకుని తనైనా హ్యాపీగా ఉంటుందిగా. పోనీ, రాధికతో నన్ను మాట్లాడమంటారా? మీ లైఫే సరిగా లేదు సార్, మీరేం మాట్లాడతారు? అదే నిజమేలండి. జైత్రి, 2 డేస్ నుంచి లీవ్లే ఉంది కదా, ఏదో వర్క్ చెప్పడానికి చేసి ఉంటుంది, లిఫ్ట్ చేయండి. హలో రావు గారు, మీరు కూడా డైవర్స్ తీసుకుంటున్నారా? అదేం లేదండి, మీకెవరు చెప్పారు? ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఒకసారి డిసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. మిగతా విషయాలు ఆఫీస్కి వచ్చాక మాట్లాడదాం. ఓకే జైత్రి. మనం ఇప్పుడే మాట్లాడుకుంది, అప్పుడే జైత్రికి ఎలా లీక్ అయిందండి? అవును కదా. రావు గారు,
హలో స్వాతి, దిస్ ఇస్ రోహిత్. యా, చెప్పు రోహిత్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నేను కలవచ్చా? ఇస్ ఎనీథింగ్ ఇంపార్టెంట్? కైండ్ ఆఫ్. ఓకే ఫైన్, లొకేషన్ షేర్ చేసి నేను వస్తున్నాను. ఓకే. చెప్పు. ఆల్రెడీ నీకు తెలిసిందే స్వాతి, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నీ డెసిషన్ మార్చుకునే ఉద్దేశం ఏమైనా ఉంటే? నాకు ఆల్రెడీ ఉన్న హెడేక్ చాలు రోహిత్, నేను మళ్ళీ రిలేషన్ కమిట్ అవ్వాలనుకోవట్లేదు. నువ్వు ఇప్పుడే చెప్పక్కర్లేదు, టైం తీసుకో. నువ్వు అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం స్వాతి, కానీ నీకు పెళ్ళైందని తెలిసి నా లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. డివోర్స్ అవుతుందని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నిన్ను ప్రేమించడం నా తప్పు కాదు, మీ డివోర్స్కి నేను కారణం కాదు. నా ఫీలింగ్స్ నాలోనే దాచుకోవడం కన్నా పైకి ఎక్స్ప్రెస్ చేయడం కరెక్ట్ అనిపించింది. నాకు కొంచెం టైం కావాలి. నేను ఒకసారి చేసిన తప్పుకే ఇంకా బాధపడుతున్నాను. లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ రోహిత్. టేక్ యూర్ ఓన్ టైమ్ స్వాతి, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. మేబీ ఇట్స్ హోప్లెస్. ఆంటీ, టైం ఎంత? నువ్వు నన్ను ఆంటీ అన్నావా? నేను పిల్లాన్ని అంటున్నా. వాచ్ లేదు. పాపం అంకుల్ వాచ్ కొనివ్వలేదేమో. ప్రసాద్ గారు, మీరా? గమనించలేదండి, వర్క్ చేసుకుంటున్నాను. ఏదో టీటీ లాడక, గాలి కంటే వేగంగా గాసిపోతుందంటే ఏంటో అనుకున్నాను. ఈడితో మాట్లాడండి సార్. ముందా రావు గారు, మీరు ఆఫీస్లో ముందు కొట్టేస్తున్నారండి. మీరు ఉండండి సార్. యారా, పితూరీలు చెప్తావా? పితూరీలు పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? నేను అమాయకుండండి. చా నార్మల్ గ్యాస్ కంపెనీ దగ్గర నోటిదోల ప్రసాద్ గారు లాగా. సార్, మధ్యలో నన్ను ఎందుకు లాగుతారండి? ఊరుకోండి సార్, మీరేదో పతివత్తలా మాట్లాడతారు. సార్ బయలుదేరుతాను. ఎక్కడక్కరా, కూర్చో. అయినా మా మేజ్ చెప్తే నీకేమొస్తుందరా? ఏమొస్తుందరా, ఏమొస్తుందరా మా మేజ్ చెప్తే నీకు? సత్య గారు, ఎంప్లాయీస్ మధ్యలో విషయాలు మేనేజ్మెంట్ చెప్తే ఏమొస్తుందండి మీకు? ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానారా? పల్లెటూరు నుంచి వచ్చాను సార్, ఇక్కడ పరిస్థితులకు వెళ్ళలేకపోయాను. నా టాలెంట్కి ఎవరూ జాబ్ ఇవ్వలేదు, వర్క్ రాదు కాబట్టి మేనేజ్మెంట్తో క్లోజ్గా ఉన్నాను సార్. సత్య గారు, ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు వర్క్ రాకపోతే నలుగురు కడిగి నేర్చుకోవాలి, కానీ నలుగురి మీద పితూరులు చెప్పడం ఏంటి సార్? సారీ సార్. రావు గారు, ఇంకా మందు ఉందా? ఆఫీస్లోనే సిట్టింగ్ చేసేద్దాం. ఉంది, తీయమంటారా? తీయండి, తీయండి చెప్తాను. రావు గారు, ఇది బ్యాగా బారండి, వైన్ చేపలు కూడా నీ వెరైటీ రెండో కదా. రావు గారు, శాలరీ రాలేదు కదా, ఇవన్నీ కొంటాం డబ్బులు ఎక్కడవి? మన స్టోర్ రూమ్లో రెండు సిపియులు ఉన్నాయి, అమ్మేశా. జైత్రికి చెప్తావా? చెప్పుకో, చెప్పే. ఇవి చూడ్డానికి కూల్ డ్రింక్స్లా ఉంటాయి, థమ్స్అప్లో మ్యాన్స్ నౌస్, స్ప్రైట్లో స్ప్రింగ్ ఆఫ్ కలిపేశా. పొత్తని మంచి పని చేయాలండి. పోయిన పోయిన పోయిన. చీర్స్. రావు గారు, రమ్ముకు బదులు రక్తం తాగాలనుందండి. నాకైతే ఆ కార్తీక్ గాన్ని జైత్రిని సంపేసి మొక్కలు చేసి మెడికల్ కాలేజీకి ఇచ్చేసి ఆర్గాన్ డోనర్ అయిపోవాలనుంది సార్. రావు గారు, ఆర్గాన్ డోనర్ అంటే మీ బాడీ పార్ట్స్ దానం చేయడం, పక్కడ అమ్ముకు తప్పడం కాదు. రావు గారు, నా గ్లాస్ కనిపించట్లేదండి. పోయ్. ముందేస్తే నాకు మూడు చేతులు వచ్చేయండి. చిలిపి. నిరజ గారు, మీరా మాతో మంత అవుతారా? ఏ, నేను మీతో తాకూడదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నేను డౌన్ టు ఎర్త్ తెలుసా? మీరు ఎర్త్ మీద పడినప్పుడే ఎర్త్ కేక్ వచ్చి ఉంటది. ఆయన మీ భయభక్తి ఇస్తున్నా, మీ అలవాట్లు మీ అభిరుచులు మాకు చెప్తున్నారు. పోనీలేవండి సార్, తాగనివ్వండి, ఈ మధ్య ఆడవాళ్ళు కూడా మంత తాగుతున్నారు కదా. రావు గారు, మీకు మైండ్ పనిచేయట్లేదండి, ఆవిడ మామూలుగా ఉంటేనే మృగంలా బిహేవ్ చేస్తుంది, అదే ముందేసిందంటే మరణప్రదంగమే సార్. చిలిపి. నిరజ గారు, బొగ్గి మీద కొట్టకండి, ఏదో పుచ్చిపోయిన పట్టకరతో లాగుతున్నట్టుంది. ప్రసాద్ గారు, స్విమ్ చేస్తూ మందేస్తే భలే ఉంటదండి. ప్రసాద్, నేను కూడా స్విమ్మింగ్ చేస్తా. లేవు, హైదరాబాద్ లో సముద్రాలు లేవు.
స్విమ్మింగ్ పూల్సే ఉన్నాయి. పొరపాటున మీరు పూల్లో దూకితే ఏ బ్లూ వేలో వచ్చిందని జనాలు భయపడి పారిపోతారు. అప్పట్లో మా కోనసీమలో చెరువుల్లో ఈత కొట్టేదాన్ని తెలుసా? మరే తమ దాడికి తట్టుకోలేక పంట పొలాల్లోకి వరదలొచ్చి అతివృష్టి వల్ల ఆ సంవత్సరం పంటలు పండలేదని పేపర్లో వచ్చింది తెలుసా? అమ్మా నీరజ గారు అన్నిసార్లు కొట్టకండి. పొరపాటున మెడ విరిగిపోయి ఫేస్ వెనక్కి వెళ్ళిపోయిందంటే మూతి ముడ్డి ఒకవైపుకే ఉంటాయి. మార్కెట్లో కొత్త జంతువు వచ్చిందని నన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెడతారు. ప్రసాద్, సముద్ర ఒడ్డున అలలు మన కాళ్ళను తాకుతూ ఉంటే, అక్కడ వెన్నెల మన ఇద్దరం కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇసుకొచ్చి ప్లేట్లో పడద్దండి. పొట్లలో అమ్ముకునేవాడిలా నేను జొన్న కంకులు కాల్చుకునేదానిలా మీరు ఉంటాం. అర్ధరాత్రి పూట ఎవడైనా చూశాడంటే సముద్ర ఒడ్డుకి స్వరచేప కొట్టుకొచ్చిందని వాలేసి మిమ్మల్ని ఎత్తికి వెళ్ళిపోతాడు. దరిద్రం వదిలిపోతాడు. పాపం ఆవిడ ఎందుకు సార్ కామెంట్ చేస్తారు? రావు గారు, మీరు ఫ్లోలో నీరజ గారు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? ఫ్లో అంటే గుర్తొచ్చిందండో, ఇప్పుడు మందేశారు కదా మందాకనికి మడతాడిపోద్దేమో. అదే సార్, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఫేసులు చూడగానే పోనకాలు వచ్చేస్తున్నాయి సార్ నాకు. ఇప్పుడు మందేస్తున్నా నా పరిస్థితి ఏంటో ఇంటికి వెళ్తే. స్వాతి, తాగొచ్చావా? లేదు. ఊదు. నేను తాగలేదు. ఏయ్ ఊదహ, ట్రాఫిక్ కాన్స్టేబుల్ తయారైంది ఇది. తాగొచ్చావు కదా? అవునే తాగొచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? నానా 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 రారా, వస్తుడారా? నానా తాగొచ్చా నానా. ప్రసాద్, నువ్వు మంత అవుతావా? ఏను కంపెనీ ఎత్తావా? ఏయ్ పిచ్చా, పెద్దలతో ఎలా మాట్లాడాలి తెలీదా? ఇప్పుడు వరకైనా గొడవలు చాలేదా? ఆ ప్రసాద్, అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? నాతో చెప్పు, నేను తీరుస్తాను. పక్క మీ అమ్మాయికి ముద్దడి తీవనంది, మీరు ఎత్తారా? నానా మీరే డీల్ చేయండి. వీడు బతుకు జాటకా పండు జడ్జి మరి డీల్ చేయడానికి పైకి రండి, డీల్ చేద్దరు కానీ. నువ్వు అత్తాని నేను అబ్బాయా? ఇప్పుడు ఈడున్న పరిస్థితుల్లో నేను లోపలికి వెళ్తే ఏగలు తీసిన కూడా బయటకు వస్తాను. అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ? అమ్మో నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. నేను నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావో నేను చూస్తాగా. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ గురించి అడిగినప్పుడు చెప్పడానికి తడబడుతుంటారు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే వారి గురించి, వారిని చెప్పమని చెప్పింది ఒకటి పాటించట్లేదుగా. ఓస్ అంతేనా? కమాన్యా, టఫ్ కాంపిటీషన్ ఉండాలి మనకి.